తీసుకొచ్చావు కార్తిక్. ఈ మెసేజ్ ఏంటి? నువ్వు గోవాలో ఉన్నావు అనుకునే పంపాను. నువ్వు అక్కడి నుంచి రాలేవనుకున్నా. కేశవశ్రావు, నీతో మాట్లాడితే నీకు అర్థమయ్యేలా చెప్పలేను కార్తిక్. నీతో నేను మాట్లాడలేను కార్తిక్. Come with me. Karthik, what are you doing? Karthik. నేను వచ్చాను కదా, ఏం కావాలో చెప్పు. ఎక్కడికి వెళ్దాం చెప్పు. అసలు ప్రాబ్లం ఏంటి చేసి అదైనా చెప్పు. నేనే నీకు ప్రాబ్లం కార్తిక్. అసలు సమస్య నేనే. నేను వస్తానని రాంగ్ టైంలో అడిగాయి కదా. నువ్వేం చేయలేకపోయావు కదా. ఒక 10 నిమిషాలైనా ఏం చేద్దాం, కుదురుతుందా లేదా అని ఆలోచించుంటావు కదా. అది ఉండకూడదు కార్తిక్. నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. ఆ రోజు రావాలని అనిపించింది. ఆ 1 నిమిషం, దట్ మూమెంట్ ఇస్ గాన్ కార్తిక్. ఇవాళ వదిలేద్దామని అనిపిస్తుంది. అనిపించడం కాదు, ఇప్పుడు నిజంగా చెప్తున్నా, దిస్ ఇస్ ఓవర్. వాట్ వాట్ యు సేయింగ్? నేను నీకు ముందే చెప్పా, నువ్వే వినలా. దీన్ని ఒక సమస్యగా నువ్వు తీసుకోలే. నేను నిన్ను ప్రేమించా, కానీ వద్దన్నా కదా. నువ్వు నా వెంట పడకపోయి ఉంటే నా మా నాన్న నేనుండేదాన్ని. మా నాన్న ఫిక్స్ చేసిన సంబంధం చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. నువ్వెందుకు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావు? ఎందుకు సారీ చెప్పడానికి కేరళ వచ్చావు? ఎందుకు ఎందుకు నన్ను ట్రైన్లో కిస్ చేశావు? పెళ్ళప్పుడు చర్చ్కి వచ్చి ఎందుకు కూర్చున్నా? ఎందుకు నన్ను వెంటాడి వెంటాడి లవ్ చేశావు? ఈ 6 నెలలు మనం ఎలా ఉన్నాం? ఎన్ని సమస్యలు నీకు తెలుసు కదా. తెలిసి ఎందుకు? ఇందులో ఏంటో మనశ్శాంతి లేదు. అందుకే వద్దు, మర్చిపో. నేను మర్చిపోతాను. యో క్రేజీ, నువ్వు అనుకునే తప్పు. అసలు అది ప్రాబ్లమే కాదు. నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా? నీకు 52 వస్తే నాకు 50 వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేస్తా. అప్పుడప్పుడు నన్ను చూడడానికి వస్తావు కదా, అది చాలు నాకు. అందుకే వద్దంటున్నా. నువ్వు వెయిట్ చేస్తావనే వద్దంటున్నా. ఎందుకు నువ్వు వెయిట్ చేయాలి? దట్స్ ఫర్ మీ టు డిసైడ్. వై యు డిసైడింగ్ దట్ ఫర్ మీ? మా వాళ్ళకి నేను దూరం అవ్వడం కన్నా నువ్వు నాకు దూరం అవ్వడమే బెటర్ అనిపించింది. యు డిడ్ మీన్ దట్ చేసి. నిజంగా చెప్తున్నా, నన్ను వదిలే. ఇది జరిగే పని కాదు, ఇట్స్ ఓవర్. నేను వదలలేం చేసి. నా వాళ్ళ కాదు, కుదరదు. ఎవరు? మీ నాన్న, మీ అన్నయ్య కదా. నేను వాళ్ళతో మాట్లాడతాను. కార్తిక్ వద్దు, ప్లీజ్ అలా చేయకు. చాలా అసహ్యంగా ఉంటుంది. ముందు నువ్వు వెళ్ళిపో కార్తిక్, ప్లీజ్. నిజంగా నీకేదో అయింది, నీకేదో మెంటల్ ఎక్కించేసి. వై యు డూయింగ్ దిస్? నేను ఇంతే కార్తిక్. నేనేంటో నాకే తెలియదు. నాకేం కావాలో నాకే తెలియదు. బాధ అంటే నాకు చాలా ఇష్టం కార్తిక్. ఈ బాధ నాకు చాలా నచ్చింది. ఎంతో మంది అమ్మాయిలుంటే నువ్వు నన్నెందుకు లవ్ చేసావు కార్తిక్? నేనేం చేశానలా?
రోడ్ మీద నడిచెల్ల అంతేగా. దట్స్ ఇట్. అండ్ యు నో వాట్, నాకు సినిమాలు చూడటమే ఇష్టం ఉండదు. ఆ చీకటి జనాలు, సౌండ్, ఐ హేట్ దాట్. నువ్వేమో సినిమాలు తీస్తానంటున్నావు. మన ఇద్దరికి సెట్ అవ్వదు కార్తీక్, సెట్ అవ్వదు. నీకేమైనా పిచ్చా? ఆర్ యూ క్రేజీ? నీకు సినిమాలు ఇష్టం లేదా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? చెసి, వాట్ లాజిక్ ఇస్ దట్? చెసి, చెసి ప్లీజ్ కమ్ డౌన్ రైట్ నౌ. చెసి, చెసి, what do you want, man? Hey, Jasin, Raman, ra. Just wait, I'm just coming. Chantani ka ardham kaadra. Jerry, Jerry, please. Jesse. Jerry, please, I'll handle this. He's just come to say bye, okay? Please. Karthik, hey. Please leave. Karthik, veli po, Karthik. Please come, please, please. గాడ్, ఓ గాడ్, ఇది ఇంత పెయిన్ఫుల్గా ఉంటుందని నేను అనుకోలేదు. నేను ఎందుకు ఇలా చేశానని నన్ను అడక్కు కార్తిక్. నాకు వేరే దారి లేదు. నన్ను అసహించుకోకు కార్తిక్, ప్లీజ్.